గొగులు పూచి గొగులు కాచి ఓలచ్చగుమ్మాడి. ఏంది పొద్దు పొద్దుగా లేవంగానే ఈ పిల్ల ఈ పాట పాడి మమ్మల్ని చంపుతుంది, మా చెవులు గిల్లుమంటున్నాయి అనుకుంటురా. ఇది సంక్రాంతి భోగి వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ సంక్రాంతి వ్లాగ్ కాదు, భోగి వ్లాగ్. సో భోగి రోజు మేము ఎట్లా జరుపుకున్నాము, ఏమేమి తిన్నాము అన్నీ చూపిస్తున్నా. పొద్దు పొద్దుగా లేవంగానే మంచిగా భోగి మంట వేసుకొని మంచిగా అందరం ఛాయ్ తాగి నిమ్మలంగా కూర్చొని టిఫిన్ చేద్దామని పాటలాగ్ పెట్టుకున్నాము ఫ్రెండ్స్ అందరము. సో ఇక్కడ దగ్గర దగ్గర 40 మంది వచ్చి ఉంటాము. మంచి ఛాయ్ తాగేసి ఇంకా తెచ్చుకున్న ఫుడ్ అంతా తిందాము అని చెప్పేసి అక్కడ కూర్చున్నాము. ఇడ్లీ, పొంగలు, సాంబారు, ఇంకేంటబ్బా, ఇంకా పచ్చళ్ళు, అల్లం పచ్చడి ఫుల్ ఘాటుండే, టమాటా పచ్చడి, అది పల్లి పచ్చడి, ఇవన్నీ కలిపి పెట్టుకొని మంచిగా అందరం పొద్దున 8:30 కాగానే కూర్చొని తిన్నాము. ఇంకా భోగి మంట ఇగో ఇది ఆల్రెడీ అంతా అయిపోయిన తర్వాత మా యాపిల్ వస్తే మా యాపిల్ని కూడా జాయిన్ చేసుకొని ఒకసారి దానికి భోగి మంట ఏందో చూపించిన. ఇవన్నిటితో పాటు మనకు ఫన్ ఉండాలి కదా, రీల్స్ ఫన్. నేను ఏడవతాడ రీల్స్ ఉండాలి, కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా దాని తర్వాత మంచిగా మెల్లగా 10:30 ఆ టైంకి పిండి వంటలు అయితే స్టార్ట్ చేసినాము. మనకి పండుగ వచ్చిందంటే అప్పాలు తినాల్సిందే. సో అప్పాలు అయితే స్టార్ట్ చేసినాము, అప్పాలతో పాటు లడ్డు కూడా వేసుకుంటున్నాం. శరణ్య ఏం చేస్తున్నావు? లడ్డు చేస్తుందా? ఏం లడ్డు చేస్తుంది? గుడ్ జాబ్. ఒక్కళ్ళు చేస్తే పొద్దున్నదాకా చేసే పని, ఒక 7-8 మంది కలిసి చేసేసరికి 2 గంటలల్లో మొత్తం అయిపోయి అందరికీ అప్పాలు లడ్డూలు వచ్చినాయి. అట్లా అంటారు కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తే అలసట తెలియదని. అట్లనే అనిపించింది, మంచిగా ఫనీ జోక్స్ వేసుకుంటూ అందరం ఒక దగ్గర కూర్చొని కలిసి వేసుకుంటే మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత నాకు ఇంకో పాటలాగా ఉంది మళ్ళీ సాయంత్రము వేరే ఫ్రెండ్స్తోని. దానికోసం మళ్ళీ నేను మిర్చి బజ్జీ చేస్తున్నా, ఫస్ట్ టైం నా లైఫ్లో మిర్చి బజ్జీ చేస్తున్నా, అందుకే వీడియో తీసుకుందామని చెప్పేసి తీసుకున్నా. బట్ అవుట్పుట్ మంచిగానే వచ్చింది, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. సో మిర్చి బజ్జీ ఎట్లా గోలిస్తారు ఏంది అనేది అంతా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. మన యూట్యూబ్ తల్లి గూగుల్ తల్లి ఉన్నాక మనకి రందు ఉండదు కదా. భోగి మంటనేమో పొద్దున వేసుకున్నాము, ఇంకా ఇప్పుడైతే భోగి పళ్ళ కోసం తయారవుతున్నాము. మా యాపిల్ నేను ఎట్లా రెడీ అయితే అది అట్లా రెడీ అవుతా అంటది, నేను ఏం పెట్టుకుంటే దానికి అది కావాలంటది. నాకంటే అధ్వానం తయారవుతుంది రోజు రోజుకి. ఇంకా దాన్ని బుట్ట బొమ్మలాగా మంచిగా రెడీ చేసిన, కానీ దాని జాకెట్ అయితే 1 ఇయర్ ఓల్డ్ అప్పటిది. ఫస్ట్ అయితే అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు. మాకైతే ఇక్కడ సంక్రాంతి పండుగ వచ్చేసింది, ఒక పండుగ పోతుంది ఇంకో పండుగ వస్తుంది. సో ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాము అనే దాని గురించి అనమాట. సో మీ తమ్ముళ్ళలో చూసారు కదా, మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కాబట్టి అక్కడ ఎలా జరిగింది, ఏమేమి ఫుడ్స్ తిన్నాము, భోగిపళ్ళు ఎలా పోసుకున్నాము, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి. మా ఫ్రెండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా డెకోర్ చేసింది. పాతగా టెంపుల్స్ ఉంటాయి కదా, వింటేజ్ టెంపుల్స్ అలా ఉంది బ్యాక్డ్రాప్. సో నా డ్రెస్ అయితే లెహంగా లంగా ఓని. సో దీనికి లంగా ఎలా ప్రిపేర్ చేసిన అంటే, నా చీర ఉంటుంది కదా, చీరని లంగలాగా కుచ్చులు పెట్టినాను అనమాట. లంగలాగా తయారు చేసి ఫైనల్గా లంగా ఓని చేసిన. ఇంకా అందరినీ కూర్చోబెట్టి రాగానే భోగిపళ్ళు స్టార్ట్ చేసినాం. ఎందుకంటే లేట్ అయితే వాళ్ళు ఇరిటేట్ అయిపోయి మమ్మల్ని ఇరిటేట్ చేపిస్తారు, అందుకే రాగానే ఫస్ట్ ప్రోగ్రామ్ భోగిపళ్ళు పెట్టేసుకున్నాము. అందరూ పిల్లల్ని పట్టు లంగాలు పట్టు పంచలేసి ఒక దగ్గర కూర్చోబెట్టి మంచిగా భోగిపళ్ళు వస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో, క్యూట్గా ఉన్నారు. అండ్ ఫుడ్ దగ్గరకు వస్తే చూసిండ్ర అన్ని ఎమ్మి ఎమ్మి ఫుడ్స్, పునుగులు, పులిహోర నేను చేసిన, కట్మిర్చి నేను చేసిన, తర్వాత బొబ్బట్లు, బోర వాటిని ఏమంటారు బూరెలు, ఇంకా ఇడ్లీ, వడ, శనగపప్పు వడ, పోహ, పొంగల్, పల్లి పచ్చడి, టమాటా పచ్చడి, సాంబార్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. అసలు ఇవన్నీ ఐటమ్స్ తింటే అయితే ఫుల్ అయిపోయింది టమ్మీలో. ఇవన్నీ కాకుండా హైలైట్ అయితే స్వీట్స్, ఈ సేమియా కేసరి ఇవన్నీ కూడా. మేమందరం కలిస్తే ఎంత గోలగోలు ఉంటుందో మీరు కూడా చూడాలని నేను అట్లనే కొన్ని క్లిప్పింగ్స్ వదిలేసాను. అండ్ ఇక వీళ్ళకి చిన్న క్యూట్ డాగ్ ఉంది, మా యాపిల్ అయితే ఫుల్ ఆడుకుంది, నేను కూడా ఫుల్ ఆడుకున్నా. ఇంకా దాని తర్వాత మా రీల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. ఇంకా టమ్మీ ఫుల్ అయింది కదా, ఇప్పుడు టమ్మీ తిన్నదంతా అరగడానికి రీల్స్ అనమాట. కొంచెం సేపు రీల్స్ చేసి కొంచెం సేపు ఫన్ చేసుకుందామని స్టార్ట్ చేసినాం.
రెండోది టెన్త్ అని స్టార్ట్ అవుతుంది. ఎవరి పేరు చెప్పు? భరత్. బి 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 ఇండియాలో లేము అనే ఫీలింగ్ రాకుండా మంచిగా అందరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పీపుల్తో నేబర్స్తో కలిసి పండగ సెలబ్రేట్ చేసుకొని చాలా హ్యాపీగా ఫన్ క్రియేట్ చేసుకొని కొన్ని రీల్స్ చేసుకొని అన్ని ముచ్చట్లు మాట్లాడుకొని గాసిపింగ్స్ చేసుకొని ఫైనల్గా కొన్ని ఫొటోస్ దిగి ఇంకా అందరము డిస్పర్స్ అయిపోయాము. సో ఇది ఈరోజు భోగి వ్లాగ్ అండ్ సంక్రాంతి వ్లాగ్ కూడా రాబోతుంది. అందుకే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you so much for watching my video. Bye.